పాపం కుర్రాళ్ళకి తెలియక అనుకుంటారు ఎప్పుడైనా సరే భార్య ప్రేమిస్తుంది భర్తని అనుమానం ఏం లేదు కానీ 4 రూపాయలు సంపాదించేటప్పుడు ప్రేమించడం వేరు రిటైర్ అయిపోయాక ప్రేమించడం వేరు తేడాలు ఉంటాయి కాలేజీకి వెళ్ళే రోజుల్లో కాఫీ ఇవ్వమంటే రెండోసారి ఇస్తారు మూడోసారి ఇస్తారు బయటికి పోతారు కదా గొడవ ఉండదు రిటైర్ అయిపోయాక ఇంట్లో కూర్చొని అడిగితే మళ్ళీ గంటకోసారి కాఫీ ఇది ఒకటి దండగా అంటారు తేడా ఉంటుంది కొంచెం సంపాదన తప్పేం లేదండి ఎవరికి ఖాళీగా కూర్చొని ప్రేమించమంటే ఎవరు ప్రేమిస్తారు 4 రూపాయలు సంపాదించాలి మొగాడ నాక ఏమి లేకుండా కాళ్ళు చేపి నేను అందంగా ఉన్నానంటే ప్రేమిస్తారేటి సంసారం నడవాలి కదా అంతేతను భార్య ప్రేమలో కొన్ని షరతులు ఉన్నాయి భార్య ప్రేమిస్తుంది భర్తను కానీ కొన్ని షరతులు అనేది తప్పేం లేదు ఆవిడ స్థానాన్ని బట్టి ఆవిడ ఆలోచిస్తుందండి తప్పే ఉంది అందులో పోనీ ఈ భర్త పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పెద్ద మనిషికి చెప్పే సేవలు చెప్పకూడని సేవలు అన్నీ చేస్తే ఏమంటాడో ఎవరికి తెలుసు అడుగడుగునపడి మడుగులో తినగాని అడుగడుగునపడి మడుగులో తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడు అడుగునికి మడుగులొత్తడం అంటారు తెలుగులో చక్కని జాతీయం పూర్వం రాజులు అంతఃపురం నుంచి రాజమందిరానికి బయలుదేరి వస్తుంటే వారి అడుగులు ఎక్కడ కందిపోతాయో అని కింద మడుగులు భరిచేవారు మడుగులు అంటే ఇస్త్రీ చేసిన చీర మడుగు అంటే అర్థం అది ఇస్త్రీ చేసిన చీర ఇస్త్రీ బట్టల్ని మడుగులు అంటారు మడుగులు ఉతుకుతారు కాబట్టి చాకల వాళ్ళని మడేలు అంటారు చదివినోడు కన్నా ఓరన్నా మడేలన్న విన్నానుందే మడేలంటే అర్థం అది మడివేలు అసలు మాటది ఆ బట్టలు ఉతికి శుభ్రం చేస్తారు కాబట్టి మడివేలు మడేలు అంటారు మడుగు అంటే ఇస్త్రీ చేసిన వస్త్రం పూర్వం రాజులు వస్తుంటే వారి పాదాలు ఎక్కడ కందిపోతాయని ఇప్పుడు మనం ఇలా ఎర్రతివాసీలు పరిచినట్టుగా పెద్ద పెద్ద చీరలు పరిచేవారు వాటి మించి నడుచుకుంటూ వారు వచ్చేవారు మాయాబజారు గులేబ కావళి కథ పాద సినిమాలు చూస్తే అర్థమవుతాయి ఓ ఇద్దరు మనుషుల్ని పరవడం కోసం మళ్ళీ తీయడం కోసమే పెట్టేవారు అలాగే అడుగురికి మడుగురొత్తరం అంటారండి అంటే అడుగురు కూడా కందిపోకుండా సేవలు చేయడం ఈ దేశంలో ప్రతి భార్య భర్తకి అన్ని రకాల సేవలు చేస్తుంది భర్తే దైవం అని భావించి కానీ ఈ మొగాడు అలా ఉంటాడనే ఉందండి ఈయనకి అన్ని సేవలు చేస్తే ఈయన ఊ అంటాడో ఆ అంటాడో అసలు మనిషి మనస్తత్వం ఏమిటో మనకేం తెలుసండి అంచేత భర్త ప్రేమలు ఉన్న షరతులు ఉన్నాయి ఊరికే ఎవరు భార్యని ప్రేమించరు ఊరికే ఎవరు భర్తని ప్రేమించరు కొన్ని షరతులు ఉన్నాయి పోనీ మేము ఇక్కడ చదువుకుంటున్నామండి మా అధ్యాపకులు ఉన్నారు మేమంటే వారికి చాలా అభిమానం వారంటే మాకు కూడా చాలా అభిమానం కానీ అధ్యాపకులు అభిమానించడంలో కూడా కొన్ని షరతులు ఉంటాయి చదువులో ప్రేమలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు అధ్యాపకులు విద్యార్థులను అభిమానిస్తారు ప్రేమిస్తారు ఎంతవరకు అయ్యా అంటే రెండు షరతులు మాకు కూడా కావాలి ఉపాధ్యాయ రంగంలోనే ఉన్న వ్యక్తిగా చెబుతున్నా బాగా చదవాలి ముందు బాగా చదివిన వాడినే మేము అభిమానిస్తాం లేకపోతే మాకేం మేనలుడని కులాన్ని బట్టి మతాన్ని బట్టి అభిమానించాం కదా ముందు బాగా చదవాలి తర్వాత అంతేకాదు చదివితే సరిపోదు మా ఉపాధ్యాయులకు లక్షణం ఉంటుంది కాస్త సొంత పనులు కూడా చేసి పెట్టాలి కరెంటు బిల్లు కట్టమన్నా ఫోన్ బిల్లు కట్టమన్నా సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకురమ్మన్నా ఏదైనా ఉన్నా కాస్త చేసుకొచ్చేస్తే పెట్ట స్టూడెంట్ అండి నేనేం చెప్తే అది వింటాడని ఇంకో రెండు మార్కులు ఎక్కువ చేస్తాం గొడవ లేకుండా అందుకని చదువు సేవ రెండు ఉంటేనే ఉపాధ్యాయులు అభిమానిస్తారు ఇది సహజమది ఉపాధ్యాయుల లక్షణం అది గురు శుశ్రూష లేకుండా చదువు ఎలా వస్తుంది అంచేత ఉపాధ్యాయుడు ఎంత బాగా పాఠం చెప్పినా ఎంతగా అభిమానించినా అందులో కూడా షరతులు ఉన్నాయి కదండి బాగా చదవాలి కదా బాగా సేవ చేయాలి కదా అది కూడా షరతులు ఉన్న ప్రేమే కదా పోనీ మాకు తల్లి కంటే తండ్రి కంటే భార్య కంటే భర్త కంటే ఈ ఉపాధ్యాయుల కంటే కూడా మా స్నేహితులు ముఖ్యమండి వాళ్ళు మమ్మల్ని ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు అనడానికి కూడా అవకాశం లేదండి ప్రత్యుపకారాల ఫలమూలందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు నీ నుంచి ఏ ఉపకారము ఆశించకుండా నిన్ను జీవితాంతం ప్రేమించే మిత్రుడు లేదా స్నేహితురాలు ఒక్కరైనా ఉంటే ఆ జీవి జీవితం ధన్యమని లెక్క ఖచ్చితంగా ఏమీ ఆశించకుండా ప్రేమించాలి 20 ఏళ్లప్పుడు మనకి ఏర్పడిన స్నేహాలు 60 ఏళ్ళు వచ్చినా కూడా కుటుంబాల మధ్యలో కూడా ఏర్పడి నిలబడితే అది నిజమైన స్నేహం కాలేజీలో కాలక్షేపాన్ని క్యాంటీన్ దగ్గర అభిమానించడం కాదు ప్రేమించడం అంటే అక్కడ అందరూ కూడా వస్తారు జేబులో డబ్బులు ఉన్నంత వరకు అయిపోగానే పోతారు అక్కడి నుంచి మేమిద్దరం ఓ క్లాసులోనే ఉన్నామండి మేమిద్దరం ఒకటే గ్రూప్ అండి ఈ గ్రూపిజాలను బట్టి ప్రేమలేని నిలబడవు ఇక్కడ ప్రేమ అంటే ఏమీ ఆశించకూడదు దాన్నే ప్రేమ అంటారు ఖచ్చితంగా ఇష్టం వేరు ప్రేమ వేరు అందుకే యువతరం చాలామందికి తెలియదు నేను ప్రేమించానంటారు లేదు పొరపాటు మాట ఇష్టపడుతున్నారు అంతే ఇష్టం ఎంతకాలం ఉంటుంది తెలియదు ఇది ఇష్టం వేరు ప్రేమ వేరు ప్రేమించిన వాడు మళ్ళీ రెండో మాట అనేది ఉండదు ఇంకా రాముడిని సీత ప్రేమించింది సీత రాముడిని ప్రేమించింది రెండో మాట లేదంతే ఆయన సీతాదేవి వనవాసానికి వెళ్ళినా ఆయన అశ్వమేధ యాగం చేయాల్సి వస్తే బంగారు సీతను పక్కన పెట్టుకుని బొమ్మని యాగం చేశాడు తప్పితే ఇంకో అమ్మాయిని చేసుకుందామని చూడలేదు అదే భారతీయ సంస్కృతి ప్రేమించడం అంటే అంతే జీవితాంతం అలా ఉండవలసింది ఆ
అటువంటి ప్రేమ కావాలి కదా. ఇవాళ ఉన్న ప్రేమల మధ్యలో స్నేహితుల మధ్యలో ఎక్కడ ఉన్నాయండి? అంచేత భార్య ప్రేమలో, భర్త ప్రేమలో, గురువుల ప్రేమలో, స్నేహితుల ప్రేమలో అన్నిట్లోనూ షరతులు ఉన్నాయి. పోనీ మనం సృష్టించినటువంటి భగవంతుడు సింహాచలం నృసింహస్వామి అంతా ఆయనదే, ఆయనకి మనం ఇచ్చేదే ఉంది, ఆయన మాత్రం ఏమైనా ఏమీ ఆశించకుండా మనని ప్రేమిస్తున్నాడా? అది అనుమానమే. కడకు భగవంతుడైన, కడకు భగవంతుడైన యోగ అగ్నియందు కమలిపోయిన నేగాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ల భీష్ముడి వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, ఎన్ని రోజులు తపించిపోతే చిట్ట చివరిలో దర్శనమిచ్చాడండి ఆయన. అంత తేలిగ్గా ఏమైనా దేవుడు కనపడతాడా? దేవుడు మాత్రం అనుగ్రహిస్తాడా? ఆయన కూడా ఆశించేవి కొన్ని ఉన్నాయి. ఇన్ని రకాల ఆశించే ప్రేమల మధ్యలో, షరతుల ప్రేమల మధ్యలో మనల్ నుంచి ఏమీ ఆశించకుండా మనకి లభిస్తున్నది ఒకే ఒక ప్రేమ ఈ ప్రపంచం మొత్తం మీద. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, మనల ప్రేమించును, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. తనకు పుట్టుటే చాలు అదే ఘనత ఎనుచు, మనల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నాన్న నిన్ను ప్రేమించడానికి. నువ్వు కుంటివాడివేనా, గుడ్డివాడివేనా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా రాకపోయినా, పెళ్ళైనా కాకపోయినా, ఎవరు నీతో ఉన్నా, ఎవరు నన్ను విడిచి వెళ్ళినా, కన్నందుకు నేనుంటాను రా జీవితం అంతా అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ. అటువంటి తల్లిదండ్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ ఈ జీవితాంతం ఈ విద్యార్థులందరికీ లభించాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మనం ప్రసంగం ప్రధానమైన అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేరుగా 3 రోజుల పాటు సుందరకాండ ఆధారంగా కార్య సాధన, సర్వకార్య సాధన ఎలాగా అనేది మన ప్రసంగం. దానికి ముందుగా తల్లి ప్రేమ గురించిన ప్రార్థన ఎందుకు చేశాను అంటే, తల్లిదండ్రులను నమ్ముకున్నవాడు, తల్లిదండ్రులకు సేవ చేసినవాడు జీవితంలో ఎప్పుడూ నష్టపోడు విద్యార్థిని. విద్యార్థులు గుర్తుపెట్టుకోవలసిన మాట, తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను. పెద్దలు ఉన్నారు కాబట్టి ఇవాళ తరంలో ఒక చిత్రమైన ధోరణి కనబడుతోంది. వృద్ధాశ్రమాలు బాగా పెరుగుతున్నాయి, అనాథాశ్రమాలు కూడా బాగా పెరుగుతున్నాయి, అవి వ్యాపార ధోరణిలోకి మారుతున్నాయి. కారణం 3 ఏళ్లు దాటకుండా పిల్లాన్ని తీసుకెళ్లి మనం హాస్టల్లో బారేయడం తప్పు కానప్పుడు, తల్లి ఆలోచించండి, 30 ఏళ్ళు వచ్చాక వాడు మన ఓల్డ్ ఏజ్ హోమ్లో బారేస్తే తప్పేదైనా ఉందా? మనం చేసిందే వాడు చేస్తున్నాడు. చిన్నపిల్లల్ని ప్రేమించాలి తల్లిదండ్రి, స్వయంగా చేయాలి సేవలన్నీ, ప్రధానంగా తల్లి. వంతులేసుకునే వ్యవహారం కాదు ఇది. నన్ను 5వ తరగతిలో బళ్ళో చేర్పించారు. 5వ తరగతి వరకు నా ఇంట్లో మాకు మా అమ్మే గురువు. పైగా పోనీ నేనేమన్నా ఒక్కడిన ఇంట్లో, మా ఇంట్లో మేము 9 మంది, నేను 9వ వాడిని, చిట్ట చివరి వాడిని. 9వ వాడిని కూడా 300 అష్టావధానాలు, 10 శతావధానాలు, 1000 మంది విద్వాంసులకి 1000 పద్యాలు చెప్పి 20 రోజుల్లో 21వ రోజుని 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగిన ధీశాలిగా నా తల్లి నన్ను తయారు చేసింది. ఇవాళ 9 మంది పిల్లలు కాదు, 3 ఉన్నారండి, ఎవరికైనా 2 కేవలం, కొందరికైతే 1. ఆ 2 పిల్లల్ని మనం పెంచలేక, వాళ్ళతో పడలేక, ఏదో చదువులని, ఏం చెప్పలేమని, చేయలేమని, ఈ రోజుల్లో మాట వినరని రకరకాల మాటలు చెప్పి మనం 4-5 ఏళ్ళు కూడా దాటకుండా వాడిని కాన్వెంట్లో బారేయడమే కాదు, కొంతమంది హాస్టల్లోనే బారేస్తున్నారు బట్టికెళ్ళి. అంత అవసరమా? ఇవాళ సమాజం బాధ్యతాయుతంగా మళ్ళీ మారాలి అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు అందరూ ఆలోచించాలి. అందుకే రామారావు గారు నాకు ఫోన్ చేసి మాట్లాడగానే, అయ్యా పంచలు, పళ్ళు, పారితోషికాలు, పాదాభివందనాలు ఇవన్నీ 20 ఏళ్లుగా అందుకుంటూ ఉన్నానండి, ఇవన్నీ పెద్ద విషయాలు కావండి, మీరేమి ఇచ్చారనేది మీకు సంబంధించిన విషయం అండి, నాకు సంబంధించింది కాదండి అది. కానీ 2000 మంది విద్యార్థులు ఉంటారు అంటున్నారు, ఈ 2000 మంది విద్యార్థుల్లో నా 2 పిల్లలే నాకు కనపడతారండి, తప్పకుండా వస్తాను నేను. నాకు 2 పిల్లలు ఉన్నారు, శ్రీశ్రీ గురజాడ అని ఎంతో అందమైన కవుల పేర్లు పెట్టాను నేను. పెద్ద అబ్బాయికి శ్రీశ్రీ అని, 2వ అబ్బాయికి గురజాడ అని. వాడు 26 ఏళ్ళు 24 ఏళ్ళు, పీజీ చదివేటువంటి విద్యార్థుల కంటే కొద్దిగా పెద్దవాళ్ళు అంతే కదా, ఆ వయసు పిల్లలే కదా నాకు. అందుకని ఏ కాలేజీకి వెళ్ళి మాట్లాడినా నా పిల్లలిద్దరే ఇంతమంది స్వరూపాలు ధరించి కనిపిస్తున్నారనుకుని మాట్లాడతాను నేను.
అప్పుడు ఆ మాటల్లో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, స్వచ్ఛత ఉంటుంది, నిర్మలమైన ప్రేమ ఉంటుంది. అలాంటి మంచి సమాజం ఏర్పడడానికి మనం ఇప్పుడు ఏదో కృషి చేయాలి అనడం కాదండి, చాలా తీవ్రమైన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఒక 4-5 రోజులుగా పత్రికలు చూడండి, టీవీలు చూడండి, రోజూ ఒక విద్యార్థి బలైపోతున్నాడు. ఇవాళకి ఇవాళ తాజాగా 3 విద్యార్థులు మెడికల్ కాలేజీలో ఆత్మహత్య, బావిలో కనబడ్డాయి 3 శవాలు. 15 ఏళ్ళు కష్టపడి మనం ఇంత ఇంగ్లీష్ మీడియం అన్నాం, ఎల్కేజీ అన్నాం, యూకేజీ అన్నాం, ఓ కాన్వెంట్ స్కూల్స్ పెట్టి 8-8 నైట్ మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు పెడతాం, మేమే సమాధానాలు రాస్తాం, మేమే రాత్రి పడుకోబెడతాం, మేమే తర్వాత పెళ్లిళ్ళు చేస్తాం, మేమే పిల్లలకనే ఏర్పాటు కూడా చేస్తాం, ఆ పిల్లల్ని కూడా మా దగ్గరే చేర్చేసుకుంటాం అని బ్రహ్మాండమైన టెక్నో స్కూల్స్ పెట్టి నడిపించేస్తూ ఉన్నారే, మరి ఈ పిల్లలకి మనోధైర్యం ఎందుకు లేకపోతున్నారండి మనం అడగాల్సిన మొట్టమొదటి ప్రశ్న ఇది. కేవలం ఫిజిక్సో కెమిస్ట్రీయో మ్యాథమెటిక్సో ఇంగ్లీషో 4 సబ్జెక్టులు నేర్పి నీకు 100కి 90 వచ్చాయి, 96 వచ్చాయి, 97 వచ్చాయి, ఇంకా 2 మార్కులు ఎందుకు రాలా, ఇదేనా ఎంతసేపు? ఈ మార్కులేనా? మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి, జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జించిన వాడికి వస్తుంది. మార్కులు రావడం పెద్ద సమస్య కాదు. ఇక్కడ విద్యార్థులకు చాలా మందికి తెలుసు, ఉపాధ్యాయులకు అంతకు ముందే తెలుసు, కష్టపడి రాత్రింబవళ్ళు బాగా చదివి రాసిన విద్యార్థికి 100కి 90 మార్కులు వస్తే వాడు మోచేయి పైకెత్తితే వాడు దాంట్లో చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తున్నాయి. వాడు వీడికి వాడికి ఒకచోటే సీట్ వస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే వాడికి ఉద్యోగం రాదు, వీడికి వస్తుంది. పైగా వీడు పెద్ద రాజకీయ నాయకుడు అవుతాడు, వీడే వాడికి ఉద్యోగం ఇప్పిస్తాడు చివరికి. నాతో పాటు చదువుకున్నాడండి, అనవసరంగా బాగా చదివాడు, దెబ్బతిన్నాడు, వాడికి ఉద్యోగం ఉండట్టాడు, వాడి దాంట్లో చూసి రాసాడు వీడు. మార్కులు రావడానికి అంత కష్టపడి చదవడం ఎందుకండి? అవసరం లేదండి, జ్ఞానం కోసమైతేనే చదవాలి. అటువంటి జ్ఞానం కోసం చదివినటువంటి చదువు ఎలా ఉంటుంది, అది కార్యసాధన ఎలా చేస్తుంది, అదే సుందరకాండ, అదే హనుమంతుని యొక్క జీవిత విలాసం, జీవిత విశేషం, అదే ఈ 3 రోజుల కథాంశం. హనుమంతుడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? అంజనాదేవికి కేసరికి పుట్టినటువంటి కుమారుడు హనుమంతుడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? సూర్యుని దగ్గర చదువుకున్నాడు మన పురాణాలు చెప్పిన ప్రకారం. ఇవాళ ఇంద్రకంటి హనుమశాస్త్రి గారు మహానుభావుడు, స్వర్గీయ ఆయన. హనుమంతుని బాల్యమని కావ్యం రాస్తూ అంటాడు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు, కుడిచి చల్లని నీడలకు రుచుండి, చదువమన్నను చదువరి ధరవడుగులు, ఎండకెదురుగనించి చదివెను, ఎండకెదురుగనించి చదివెను ఆ తండు ఘనుడు. ఇవాళ పిల్లల్ని చేర్పించడానికి ఏసీ స్కూల్స్ ఉన్నాయి, ఏసీ బళ్ళు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళడానికి ఏసీ వాహనాలు ఉన్నాయి, అక్కడ చదువు చెప్పడానికి ఏసీ తరగతి గదులు ఉన్నాయి, ఇంట్లో కూడా అక్కడ ఏసీ ఉందండి, ఇక్కడ లేకపోతే కష్టపడిన మొత్తం ఏసీ. వాడు బతుకు చివరికి మిగిలింది గోసీ అయిపోయింది వాడికి. ఇక వాడి జీవితంలో ఏసీ లేకపోతే కాదు, కరెంట్ లేకపోతే తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. విద్యార్థి దశలోనే కష్టపడడం, కష్టాలు పడడం అనేది కూడా కొంత అనుభవం కావాలి. విద్యార్థులకు సుఖభోగాలు అలవాటు చేస్తే విద్య రాదు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ గ్రహించాల్సిన విషయం. సుఖార్థిన కుతో విద్య నాస్తి విద్యార్థిన సుఖం. నీకు విద్య కావాలి అంటే సుఖాన్ని మర్చిపో ఓ విద్యార్థి, నీకు సుఖమే విద్య కావాలి అంటే సుఖాన్ని మర్చిపో, నీకు సుఖము కావాలి అంటే విద్యను మర్చిపో, ఏదో ఒకటే కోరుకో. విద్య కావాలా సుఖం వదిలేవలసిందే, సుఖం కావాలి విద్య వదిలేసి. అంతేగాని సుఖంగా చదువుకోవడం ఆ మాటే విరుద్ధం, సుఖంగా చదువుకోవడం ఉండదు, చదువుకోవాలంటే కష్టపడాల్సింది.